మరి ఎక్కడ నుంచి బోండా ఉమాన్ గెలిపిస్తారా లేకపోతే శ్రీనివాస్ గారిని గెలిపిస్తారా? శ్రీనివాస్ గారిని గెలిపిస్తాం. శ్రీనివాస్ గారు తెలుసమ్మా, ఆయన బాగానే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మరి శ్రీనివాస్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారనే మా నమ్మకం. వస్తారు వెల్లంపల్లి గారు, ఒక 5,000 నుంచి 10,000 లోపు రావడానికి అవకాశం ఉంటుంది. పింఛన్ వస్తుంది, చేనేత వస్తుంది. ఎలా అనిపిస్తుంది అమ్మా ప్రభుత్వం? బాగుంటుంది. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే మరి వస్తున్నాయి కదా, మరి పింఛన్లు అవి వస్తున్నాయి కదా. ఈసారి చంద్రబాబు గారు ఇంకెక్కువ ఇస్తానంటున్నారు కదా? అది చెప్పలేము. శ్రీనివాస్ గారు గెలుస్తారు. గెలుస్తారు ఎలా చెప్తున్నారు? నమ్మకం ఉంది. మీ పనులు ఏమైనా చేస్తున్నారా సార్? అందుబాటులోనే ఉంటున్నారు. జగన్ అన్ని శ్రీనివాస్ గారిని గెలిపిస్తాం. శ్రీనివాస్ గారు తెలుసమ్మా, ఎలా అనిపిస్తున్నారు? ఆయన బాగానే చేస్తున్నారు. అవతల టీడీపీ నుంచి బోండా ఉమా ఆయన స్ట్రాంగ్ అంటున్నారు, మరి శ్రీనివాస్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడే ఇప్పుడు ఈయన ఎక్కువ చేశారు కాబట్టి ఆయనే వస్తారు అనేది మా నమ్మకం. మా నాకు పింఛన్ వస్తుంది, అది మా నాకు ఇది కూడా వచ్చింది. ఆ వయసులకి ఇస్తారే 15,000 అది వచ్చింది. నాకు అంటే సరైన కాగితాలు ఫస్ట్లో లేక రాలేదు. పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరానికి ఏమో 60 ఏళ్ళు వచ్చి నేను ఇవ్వలేదు. పెన్షన్ వరకు వస్తుంది. ఇవన్నీ జరిగాయా అనిపిస్తుంది అండి. అది గెలుస్తారనే మా నమ్మకం. ఇక్కడ నుంచి అంటే అవతల చేశారు కాబట్టి అది అవతల అభివృద్ధి చేశారు కాబట్టి ఇక్కడైనా సెంట్రల్లో వస్తారని. ఇవాళ ప్రజలందరూ జగన్ అయిపోయి ఉన్నారు కాబట్టి జగన్ గారు అదే ఉండదమ్మ. వస్తారు వెల్లంపల్లి గారు. మాక్సిమం 5 నుంచి 10,000 లోపు. పెద్ద ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళ సామాజిక వర్గం కొద్దిగా ఓటింగ్ ఉంది ఇక్కడ. ఆ సామాజిక వర్గం ఓటింగ్ వల్ల వాళ్ళకి ప్లస్ అవుద్ది కొద్దిగా. ఒక 5,000 నుంచి 10,000 లోపు రావడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. అసలు అందులో నో డౌట్. ఇక అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు పథకాలు ఎక్కువ పెట్టారు కదా సార్ చంద్రబాబు, ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ప్రజలైతే మీరు అదే చెప్తున్నారు కదా, జగన్ గారు బంగారం పెడతారు, బెంచ్ కార్లు ఇస్తారు, నమ్మే పరిస్థితి అయితే ఉండదు. చాలా కష్టం, ఎందుకంటే గతంలో చూశారు కాబట్టి 14 సంవత్సరాలు ఎలా మోసం జరుగుతుంది అనేది తెలుసు కాబట్టి. ఈ జగన్ గారు ఇచ్చాడంటే చెప్పాడంటే చేస్తాడని ఒక బలమైన ఇది స్లోగన్ వెళ్ళిపోయింది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అది లేబర్లో ఫుల్గా ఉంటుంది. అబో మిడిల్ క్లాసు ఎడ్యుకేటర్స్లో తక్కువ ఉంటుంది ఓటింగ్ జగన్కి. అంటే 65-70 అబో బీపీఎల్ ఉంటారు, బీలో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి జగన్ గారు రావడానికి 100కి 200% ఛాన్సెస్ ఉంటాయి. అది కాన్సెప్ట్ అయితే అది. దీంట్లో మైనస్లు కూడా ఉన్నాయి. మైనస్లు ఏంటంటే అబో మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు వాళ్ళు మాత్రం మనం ఎన్ని చెప్పినా వేసే పరిస్థితిలో అయితే లేదు. అది